Hello, my dear Facebook friends and YouTube friends. Meeku chaala mandiki ante idi oka correct ga cheppalante oka dream laa untundi. Deeni gurinchi telisina vallaki oka dream idi kottalu crack cheyalekapoyama ee jobs ki ani oka pedda digulu anamata. Alanti vallaki manchi good news enti ante rendu rakala good news. అంతకుముందు ఈ నోటిఫికేషన్ అంటే ఏ నోటిఫికేషను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ డిగ్రీ అయిపోయిన వాళ్ళకి అంతకుముందు కారులో వచ్చేది ఇప్పుడు టూ వీలర్లో వచ్చింది అంటే అర్థం కాలేదు కదా కారులో అంటే కారుకి ఎన్ని టైర్లు ఉంటాయి నాలుగు టైర్లు ఉంటాయి టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ టైర్ ఫోర్ ఓకేనా నాలుగు టైర్లు వేసుకుని వచ్చింది దాని టైర్ అంటారు కాకపోతే ఏదంటే నేను ఫన్నీగా నేను టైర్ అంటున్నాను ఓకేనా నాలుగు చక్రాలు వేసుకొని వచ్చేది ఇప్పుడు ఏం చేశాడంటే ఓన్లీ టైర్ వన్ టైర్ టూ అంటే ఓన్లీ బైకే లేదా సైకిల్ ఓకేనా సో ఓన్లీ టూ టైర్స్ ప్రిలిమినరీ మెయిన్స్ చాలా కంఫర్ట్గా సిలబస్ కూడా అంతకుముందు 200 బిట్లు 200 మార్కులు ఇంగ్లీషు మెయిన్స్లో 100 బిట్లు 200 మార్కులకి అర్థమెటిక్ ఉండేది ఇప్పుడు మెయిన్స్కి కూడా అదే అర్థమెటిక్ రీజనింగ్ జీకే ఇంగ్లీష్ ఇచ్చాడు అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ కాబట్టి మార్కులు వేరియేషన్స్ ఉన్నాయి ఎలా ఏంటి నోటిఫికేషన్ ఆన్లైన్ ఎప్పటివరకు లాస్ట్ డేట్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఈ వివరాలన్నీ కూడాను మనం ఎలా అనేది మనం చూద్దాం ఒకసారి ఓకేనా నిన్నటి నుంచి స్టార్ట్ అయిందండి నెక్స్ట్ మంత్ 8వ తారీఖు వరకు ఆన్లైన్ ఉంది ఈలోపే అప్లై చేసుకోండి అప్పటివరకు అయితే వెయిట్ చేయొద్దు ప్లీజ్ ఓకేనా దీని ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే డిసెంబర్ ఈ సంవత్సరం డిసెంబర్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ టైర్ వన్ ఉంటుంది ఓకేనా రైట్ నెక్స్ట్ ఇప్పుడు ఇక పోస్టుల పరిస్థితి రెండో గుడ్ న్యూస్ ఏంటనేది అసలు పోస్టులు ఎక్కడెక్కడ ఉంటాయి ఆడిట్ ఆఫీసర్ ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అండర్ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఓకేనా అంటే కాగ్ వినటానికి చాలా హాయిగా ఉంది కదా నెక్స్ట్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ దాంట్లోనే నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ ఇది కూడా బాగుంది కదా వినటానికి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇంటెలిజెన్స్ బ్యూరో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఓకేనా నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇలా నెక్స్ట్ ఇవి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ నెక్స్ట్ వచ్చేసి మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ ఓకేనా అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ దానికి రిలేటెడ్గా నెక్స్ట్ డ్రగ్స్ అండ్ నార్కటిక్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఓకేనా ఇలాంటి వాటిల్లో నెక్స్ట్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఓకేనా ఇలాంటి వాటిల్లో కూడా మొత్తం అన్నీ కలుపుకొని వేకెన్సీస్ మొత్తం వచ్చినాయి అయితే ఈ వేకెన్సీస్ అన్నీ కూడాను ఎన్ని చెప్తున్నాడు అంటే 20,000 పై చిలుకు వేకెన్సీస్ ఖాళీలు 20,000 అబోవ్ అప్రాక్సిమేట్లీ 20,000 అంటే మళ్ళీ ఏమంటున్నాడంటే ఈ ప్రాసెస్ అంతవటానికి 7.5 ఖచ్చితంగా పడుతుంది వాళ్ళు జాయినింగ్ లోపు ఇంకా వచ్చిన పోస్టులన్నీ కూడా దాంట్లో అదనంగా కలిపి మొత్తాన్ని ఆ క్యాండిడేట్స్ని తీసుకోవడం జరుగుతుంది ఇది ప్రాసెస్ అర్థమైందా రైట్ నెక్స్ట్ ఇప్పుడు దీనికి మొత్తం రిజర్వేషన్స్ ఈడబ్ల్యూఎస్ అన్నీ యాజ్ యూజువల్ రెగ్యులర్గా ఉంటాయి ఓకేనా అయితే ఇక్కడ మనకి కొన్ని వేకెన్సీస్కి ఓకేనా 27 వరకు కొన్ని పోస్టులకి అంటే గ్రూప్ బి వాటికన్నిటికి 30 ఇయర్స్ ఓకే 32 ఇయర్స్ అలా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు ఇకపోతే ఎస్సీ ఎస్టీకి 5 ఏళ్ళు ఉంది బీసీకి 3 సంవత్సరాలు ఉంది ఫిజికల్లీ విత్ డిజేబిలిటీకి 10 సంవత్సరాలు ఉంది ఓకేనా ఇది అన్రిజర్వ్డ్కి అదే ఓబీసీకి అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 13 ఏళ్ళు ఎస్సీ ఎస్టీ పిహెచ్డి పీడబ్ల్యూడి అంటే ఫిజికల్లీ వాళ్ళైతే కనుక 15 సంవత్సరాలు ఉంది రైట్ ఇకపోతే ఇప్పుడు మనం దీని ఎగ్జామ్ సిలబస్ అసలు ఎలా ఉంటుంది చూద్దాం ఓకేనా ఎగ్జామ్ సిలబస్ ఏంటి దీనికి సంబంధించి దీనికి ముందు అప్లై చేయడానికి ఓబీసీ మెన్ ఓసీ మెన్ తప్ప మిగిలిన వాళ్ళు ఎవ్వరూ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు అందరికీ ఫ్రీనే అర్థమైందా
ఇప్పుడు దీనికి వచ్చేసి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్కి వచ్చేసి మినిమం డిగ్రీ ఎనీ డిగ్రీ ఓకేనా, అంటే డిజైరబుల్ క్వాలిఫికేషను వాళ్ళు వచ్చేసి అంటే ప్రయారిటీ ఇచ్చేది చార్టర్డ్ అకౌంటెంట్ మేనేజ్మెంట్ అంటే కంపెనీ సెక్రటరీ కానీ లేదా కామర్స్ కానీ ఎంకామ్ కానీ లేదా ఎంబీఏ కానీ చదువు ఉండాలి ఓకేనా. రైట్, నెక్స్ట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్కి, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ దానికి సంబంధించి ఇక్కడ ఏమంటున్నాడంటే డిగ్రీలో 60% మార్కులు ఖచ్చితంగా వచ్చి ఉండాలి ఓకేనా, ఎనీ సబ్జెక్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్ విత్ అట్లీస్ట్ 60 మార్క్స్. తర్వాత వచ్చేసి డిగ్రీలో ఒక సబ్జెక్టు స్టాటిస్టిక్స్ అయి ఉండాలి, మిగిలిన పోస్టులు అన్నిటికీ డిగ్రీనే, డిగ్రీ పాస్ ఓకేనా, ప్రాబ్లం లేదు. రైట్, నెక్స్ట్ ఇంతవరకైతే మనందరికీ ఉంది, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇక దీనికి ఆన్లైన్ చేసుకోవాలంటే WHTTP ఓకేనా semicolon2/ssc.nic.in లేదా www.ssc.nic.in కెళ్తే సైట్లో మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది ఓకేనా. ఇప్పుడు ఓసీ ఓబీసీ మెన్ మాత్రం 100 రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుంది, అర్థమవుతుందా గైస్? రైట్, నెక్స్ట్ సెంటర్ వచ్చేసి మన ఏపీకి, నెక్స్ట్ వచ్చేసి తెలంగాణకి కనుక చూసుకునేటట్టయితే నేను చెప్తున్నాను, ఒకసారి సెంటర్స్ చెప్తాను చూసుకోండి ఒకసారి. ఏమేంటి అంటే ఏపీకి తెలంగాణకి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, అలాగే నెక్స్ట్ తెలంగాణకు వస్తే హైదరాబాదు, కరీంనగరు, వరంగల్, రైట్? ఇవి సెంటర్స్ అన్నమాట. అయితే ఇక్కడ 2 రకాల స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్, టైర్1 టైర్2, దానికి ఎలా ఉంటుంది ఏంటి అసలు ఓకేనా. చూడండి, ఫస్ట్ టైర్ వన్లో ఏముంటున్నాడు, సేమ్ అర్థమెటిక్, రీజనింగ్ ఇంగ్లీషు, జీకే, 4 పాతికలు, 100 బిట్లు, ఒక్కొక్క బిట్కి 2 మార్కులు ఓకేనా, 200 మార్క్స్కి, 1 అవర్ డ్యూరేషన్, రైట్? నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ అంటే టైర్ టూకి ఏమి ఇచ్చాడు, ఇక్కడ మాడ్యూల్స్ ఇచ్చాడు. ఫస్ట్ సెక్షన్ వన్కి ఏంటి, 60 క్వశ్చన్లు, చూసారా 60 క్వశ్చన్స్. అయితే 60 క్వశ్చన్స్ ఏమేమి ఇస్తాడంటే 30 అర్థమెటిక్, 30 రీజనింగ్, 60 క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్కులు, 180 మార్కులు, చూసారా, రైట్? అయితే ఈ సెక్షన్కి ఎంత అంటే మొత్తం కలిపి 1 అవర్, అర్థమవుతుందా? నెక్స్ట్ ఇప్పుడు తర్వాత సెక్షన్ టూ ఏంటంటే ఇంగ్లీష్ 45 బిట్లు, జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్, స్టాక్ జీకే గుర్తుపెట్టుకోండి, స్టాక్ జీకే, జనరల్ అవేర్నెస్ అంటాడు కానీ స్టాక్ జీకే, స్టాండర్డ్ జీకే ఓకేనా. 45 ఏమో ఇంగ్లీష్ బిట్స్, 25 బిట్స్ ఏమో జీకే, మొత్తం కలిపి 70 బిట్స్, ఒక్కొక్క బిట్కి 3 మార్కులు, 210 మార్కులు ఓకేనా. నెక్స్ట్ తర్వాత సెక్షన్ 3 అంటే దాంట్లో మాడ్యూల్ మళ్ళీ ఇంకోటి ఇచ్చాడు, ఏంటి, కంప్యూటర్స్ నాలెడ్జ్, దాంట్లో 20 బిట్స్ ఒక్కొక్క బిట్ 3 మార్క్స్ అంటే 60 మార్క్స్కి అయిపోయిందా. అయిన తర్వాత ఇది వాళ్ళు పేపర్ రాస్తుంది, అంటే ఎన్ని మార్క్స్కి రాస్తారు చూడండి ఒకసారి, ఇక్కడ వాడు రాసేది మొత్తం కలిపి 180 210 ఎంత, 390 60 450 ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చిన్న మెలిగి పెట్టాడు ఏంటంటే ఒక 15 నిమిషాలు డేటా ఎంట్రీ టెస్ట్ ఉంటుంది ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత, అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పోస్ట్ ప్రతి ఒక్కళ్ళు రాయాల్సిందే, ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు డేటా ఎంట్రీ టెస్ట్ రాయాల్సిందే, టైప్ టెస్ట్, అర్థమైందా అది. నెక్స్ట్ స్టాటిస్టిక్స్కి సపరేట్గా 100 బిట్లు, ఒక బిట్టు 2 మార్కులు, 200 మార్కులకి, అలాగే ఒకవేళ ఫైనాన్స్ నెక్స్ట్ ఆడిట్ వాటి దానికి సంబంధించి పోస్ట్ అయితే పేపర్ 3 కింద వాళ్ళు అది కూడా రాయాలి ఎక్స్ట్రాగా, అది జనరల్ స్టడీస్ ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ మీద ఉంటుందంట, అది కూడా 100 బిట్లు, బిట్కి 2 మార్కులు అంటే 200 మార్కులు ఓకేనా. అది ఒక్కొక్క పేపరు దానికి సంబంధించి 2 గంటలు అంటున్నాడు, రైట్? ఓకే, ఇప్పుడు ఇకపోతే టైం వస్తుంది, టైం చాలా హ్యాపీగా రాసుకోవచ్చు. ఇటు వచ్చి మనం ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటి అంటే అర్థమెటిక్, రీజనింగ్, జీకే, ఇంగ్లీషు, వీటిల్లో రీజనింగ్ చాలా ఈజీగా ఉంటుంది, బాగా జాగ్రత్తగా అండి, రీజనింగ్ చాలా ఈజీగా ఉంటుంది, మీరు అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎటు వచ్చి
బాగా టఫ్ పాయింట్ ఏంటి అంటే అర్థమెటిక్ ఇంగ్లీష్ జీకే. అర్థమెటిక్ ఎవడన్నా ఉంటే నాలంటి ముండోడు ఉంటే ఎట్టగొట్ట అర్థమెటిక్ వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. కానీ ఇంగ్లీష్కి ఇక్కడ మేజర్ పార్ట్ ఒకాబులరీ. ఒకాబులరీ అంటే రెగ్యులర్గా పేపర్ రీడింగ్. మీరు అలవాటు లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఏం చేస్తారంటే ఇమ్మీడియట్గా పేపర్ రీడింగ్ స్టార్ట్ చేయండి. అది మీకు నిజంగా ఒక విధంగా చెప్పాలంటే మీరు రెగ్యులర్గా పేపర్ చూస్తుంటే మీరు నమ్మే దేవుడు మీతో ఉన్నట్టే. నేను ప్రామిస్ చేసి చెప్తా విషయం. రెగ్యులర్గా పేపర్, ఆ పేపర్ అంటే తెలుగు పేపర్ కాదు, ఇంగ్లీష్ పేపర్, ది హిందూ కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, లేదా ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, మూడు పేపర్లలో ఏదో ఒకటి. చేతనైతే కష్టపడగలిగితే హిందూ తెచ్చుకోండి. భయపడి పారిపోయే బ్యాచ్ వామోసారి ముందు కొంచెం అలవాటు అవ్వాలి అనుకుంటే టైమ్స్ ఆఫ్ ఇండియా తెచ్చుకోండి. ఇంకా డల్ అనుకుంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ తెచ్చుకోండి. ఖచ్చితంగా పేపర్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. పక్కన ఒక డిక్షనరీని పెట్టుకోండి, ఆ డిక్షనరీ చూసుకుంటూ రెగ్యులర్గా ఒక నోట్స్ మెయింటైన్ చేయండి. మంచిగా క్లాస్మేట్ నోట్స్ కొనుక్కోండి. అంతేగాని ఓకేనా, పిల్లల ముక్కులు మూతులు దుడిచే పేపర్లో నోట్స్లు ఉంటాయి కదా, బ్రౌన్ పేపర్లు, ఇంత కట్ ఉంటుంది నోట్స్, ఇంతలా ఉంటుంది, ఉపయోగం తప్పయోగం లేకుండా. అలాంటి నోట్స్లు కాదు, మంచి క్లాస్మేట్ నోట్బుక్ తీసుకొని, ఎందుకంటే ఒకాబులరీ లైఫ్ టైం గుర్తుండాల్సింది. ఆ ఒకాబులరీ దాని సబ్జెక్ట్ ఎంత, అది లైఫ్ టైం ఉంటుంది ఇంగ్లీష్, అర్థమైందా? సో దాంట్లో వర్డ్స్ అన్నీ రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉండండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకసారి రాసుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోతుంటే తర్వాత ఒక 1 మంత్ 1.5 మంత్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా డిస్టెన్స్కి దూరం అయిపోతుంది. అంటే ఆ వర్డ్స్ అన్నీ కూడా రిపీట్ వర్డ్లో మీకు అర్థమైపోతుంటుంది కాంటెక్స్ట్. ఆ వర్డ్ ఏంటి మీనింగ్ ఆల్రెడీ రాసుకొని చదివి వినుంటారు కాబట్టి ఇమీడియట్గా మీకు బ్రెయిన్కి వచ్చేస్తుంది. చూసారా ఎంత చక్కగా ఉంటుంది అసలు. ఇంకోటి, పొద్దున్నే లేచిన తర్వాత కాఫీ టీ అలవాటు అయితే ఉన్న వాళ్ళకి ఎంత పిచ్చిగా ఉంటుంది అంటే, నీ మరణం ఉండే కాఫీ ఖచ్చితంగా తాగుతాం, అలా అలవాటు ఉన్న వాళ్ళు పేపర్ను కూడా అంత ఎడిక్షన్ అయిపోతారు. అలా అవ్వాలి. అలా అయింది అంటే ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చినట్టే. అట్లా అవ్వండి, కష్టపడండి, తప్పదు. అర్థమైందా? సో కాబట్టి ఇంత మంచి నోటిఫికేషను, 20,000 పైన నోటిఫికేషను, నిజంగా మీకు ఒక విధంగా చెప్పాలంటే ఇది గ్రేట్, చాలా వరము. మీకు ఇంకో చిన్న విషయం చెప్తా. ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ పడింది, సేమ్ దానికి దీనికి రెండిటికి సిలబస్ ఒకటే. చక్కగా ప్రిపేర్ అవ్వండి దానికి, ప్రిలిమ్స్ మెయిన్స్కి సేమ్. ఇంకా ఒక దానికి ప్రిపేర్ అయితే రెండిటిని హిట్ చేయొచ్చు ఒక్కసారి. కొడితే కరెక్ట్గా బాణం తీసి కొడితే అవతల ఎంత కంచు కోటైనా సరే, అర్థమైందా, పగిలిపోవాలి, బద్దలయ్యి అట్లా కొట్టాలి. సరేనా? ఆ కొట్టే ఛాన్స్ వచ్చింది మీకు, రైట్? డెఫినెట్గా కొడతారు. మీకు నా నుంచి కోచింగ్ కావాలి అనుకుంటే, మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ ఉన్నాయి, వాటికి కాల్ చేసి లేదా డైరెక్ట్గా వచ్చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. ఫీజు కూడా చాలా లిబరల్ చూసి తీసుకుంటా, మన ఫీజు కూడా అంతేగాని, అంటే వయా మీడియాకి వెళ్ళే ఫీజే కానీ మరీ అంత హై లెవెల్లో ఫీజు కాదు, అలానే మరీ చీప్ ఫీజు కాదండి, అంటే కరెక్ట్గా సమన్యాయంకి. సో కాబట్టి అన్నీ అందుబాటులోనే ఉన్నాయి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో, ఆన్లైన్ వచ్చేవాళ్ళు ఆన్లైన్ రావచ్చు బ్యాచ్, ఆఫ్లైన్ వచ్చేవాళ్ళు ఆఫ్లైన్ రావచ్చు. ఇంత మంచి ఆపర్చునిటీని మాత్రం దయచేసి చెప్తున్నాను, ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు గాయస్. మళ్ళీ మళ్ళీ ఇది రాదు, అర్థమైందా? ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి ప్రిపరేషన్, ఓకేనా? బాయ్. మీతోటి నేను ఎప్పుడు ఉంటాను, మీకు డెఫినెట్గా మీకు మంచి సెలక్షన్ రావాలని దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, బాయ్. మీ ప్రీమియర్ అకాడమీ సుబ్బు సార్.